आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारो मदार नियत पर है। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज टीआरएस कायदीन के साथ शहर महबूब नगर की श्रीनिवास थिएटर में किसानों की हालत जार पर मुबनी फीचर फिल्म रायतु अन्ना का मुशाहिदा किया। बाद अजा एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए वजीर मौसूफ ने फिल्म के डायरेक्टर प्रोड्यूसर नारायणा मूर्ति की तारीफ करते हुए कहा कि नारायणा मूर्ति ने मौजूदा हालात में किसानों के हालत की हू बहू अक्कासी की है। उन्होंने रियासती हुकूमत की जानिब से किसानों की फलाह बहबूद के लिए किए जा रहे इकदामात पर रोशनी डाली और किसानों के फसल ना खरीदने पर मरकजी हुकूमत को तनकीद का निशाना बनाया। ఈ సినిమాకు నిజ జీవితంలో ఈరోజు జరుగుతున్న దానికి వాస్తవంగా కరెక్ట్ క్లియర్ కనబడుతుంది। ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏనటువంటిది రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంట్ ఇచ్చి రైతును గొప్పవాని చేయాలనేటువంటి తపన ఈ ప్రభుత్వం అనుకుంటే, మరి ఇటీవలనే కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వల్ల మనం ఉపసంహరించుకున్నాం। ఆ చట్టాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో చెప్పింది। మూడు చట్టాలు ఉపసంహరించుకున్నా కూడా మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలని కరెంటు మీటర్లు పెట్టాలని చెప్పి కొత్త చట్టం తీసుకున్నాం। ఆ విద్యుత్ చట్టం వల్ల అన్ని కరెంటు ఇప్పుడు మేము ఫ్రీగా వాడే కరెంటు ఇస్తున్నాం। ఆ చట్టం వచ్చిందంటే ఆ మీటర్లు పెట్టాల్సి వస్తుంది। మేము ఇచ్చే ఫ్రీ కరెంట్ మా రాష్ట్రంలో మేము ఉత్పత్తి చేసుకోవచ్చు, మేము కరెంటు ఉత్పత్తి చేసుకొని మేము ఉచిత కరెంటు ఇస్తామంటే మీరు ఇయ్యనికే వీలేదనే స్థితిలో ఇలా చట్టాలు తీసుకురావడం ప్రైవేటీకరణ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య। టాక్ చేసుకునే కెపాసిటీ ఈ ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలో దేశం మొత్తంలో కూడా ఆ దేశాన్ని పరిపాలించే వాటి దాన్ని దగ్గర చూసుకోవాలి, రైతులను కాపాడుకోవాలి। రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము కొనమని మాకు సంబంధం లేదని రాష్ట్రాలు చూసుకోవాలని చెప్పడం అనేది చాలా విడ్డూరం। రాష్ట్రాలు కొంటే కూడా ఒకవేళ ఏదో రాష్ట్రానికి కెపాసిటీ ఉంటుంది, కొన్నా కూడా వేడబెట్టుకోవాలి, పరిస్థితి లేదు కదా। కానీ దాని వాస్తవాలు చెప్పకుండా నీదంటే నాది అని చెప్పి రాష్ట్రాల మీద రుద్దేయడం అనేది చాలా తప్పు। రాష్ట్రాలు అధికారాలు తీసుకొని మేము ఇచ్చే ఉచిత కరెంటు కూడా మీటర్లు పెట్టాలని చెప్పుకోవడం కూడా చాలా తప్పదు, అది పునరాలోచన చేసుకోవాలి। ప్రజలు తిక్కులు కాదు, రైతులు అమాయకులు కాదు, ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ రావాలని కోరుకుంటుంది, పోవాలని కోరుకోరు। ఇవాళ దేశంలో మీరు పరిపాలిస్తున్నారు, మీరు మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటే రైతులకు నడ్డి విరిచే కార్యక్రమాలు చేయొద్దు। మేము ఉచిత ఇచ్చే కరెంట్ను మీటర్లు పెట్టే కార్యక్రమం తీసుకురావద్దు। ఎఫ్సిఐ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకు ఉంటుంది, లాభాలతో నడుస్తున్న సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం। మొత్తం ఇస్తున్నారు ప్రైవేట్, బిఎస్ఎన్ఎల్ నుంచి మొదలుకుంటే అన్ని సంస్థలు ఇచ్చుకుంటూ రైల్వే అన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు, లాస్ట్ చివరగా రైతులను కూడా ప్రైవేట్ కప్ప చెప్పి అదానికి అమ్మానికి కప్ప చెప్పి చేతులు దూసుకుంటాం అంటే ఎవరు చూస్తూ ఇస్తే వచ్చినాయి। రాత్రి రేపు ఎలక్షన్ విధానంగా ఇలా ఎవరో ఓటు చేస్తే ఏదో గొడవలు చేస్తే ఓటు సీట్ల గొడవలు చేస్తే ఓ సీట్లు వస్తాయనే కథ పోయింది। అది ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినాయి, మాధ్యమాలు వచ్చినాయి, ఎన్నో టీవీ ఛానల్ లైవ్ ఛానల్ వచ్చినాయి, అన్నిటికన్నా ముఖ్య ఫోన్లు వచ్చినాయి, సంఘటన ఏందనేది నిమిషాల మీద పాకిపోతుంది। చాలా తెలివిమంతులైన తెలంగాణ వాళ్ళు ఇంకా అంతేగాని, మీరు ఒకవైపు కరెంటు మీటర్లు పెడతామని ఒక విద్యుత్ చట్టం తీసుకొస్తూ మాకు రైతుల మీద ప్రేమ ఉంది అని ఉలకపోస్తే రైతులు నమ్ముతారా? మీరు పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా రైతు చనిపోతే 5 లక్షలు ఇచ్చేటువంటి బీమా ఎక్కడ లేదు। రైతు ఏమైనా రైతు పొలంలో చనిపోతే వస్తుంది ఎక్కడన్నా, కానీ ఇక్కడ రైతు సహజంగా మరణిస్తే కూడా ఒక గుంట భూమి ఉన్న రైతు మామూలుగా ముసలిగా చనిపోతే మామూలుగా ఏదైనా అకారణంగా చనిపోతే కూడా
ఐదు లక్షలు ఇచ్చేటువంటి బీమా ఎక్కర్లేదు, పెట్టుబడి ఇచ్చేది ఎక్కర్లేదు, రైతు వేదికలు ఎక్కర్లేవు, రైతు సమన్వయ సమితిలు ఎక్కర్లేవు. 2014 కన్నా ముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండింది, ఎన్ని లక్షల ధాన్యం కొనుగోలు చేసి చూసుకోండి లెక్క. 5-6 సంవత్సరాల్లో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందంటే తెలంగాణని మీరు గౌరవించాలి, తెలంగాణ గర్వపడేటట్టు చేయాలి, తెలంగాణ పరిపాలించే పార్టీ ఏదైనా కానీ. महबूबनगर मुस्तखरपुर वाके मिनी टैंक बंड से आज सुबह 11 बजे एक 20 साल लड़की की लाश बरामद हुई। जैसे इस बात की तल्ला पुलिस वन टाउन को दी गई, पुलिस की टीम वहां पहुंचकर लाश को पानी से निकाला और बागर्ज पोस्टमार्टम सरकारी दवाखाना मुंतकिल किया गया। लड़की की शनाख्त ऐश्वर्या वल्द किशोर कुमार के तौर पर की गई, जो बीटेक की तालिब इल्म बताई जा रही है। महबूबनगर आज सुबह 11 बजे एक वाकया पेश आया है। शहर महबूब नगर के मिनी टैंक बंड पर मुझे फ़ोन आने की इत्तला पे मैं और हमारे साथी तमाम नौजवान महबूब नगर के जितने भी थे वो भी लोग मौजूद थे और रामावली के नौजवान, और यहाँ पर जब ही वाक़े पर पहुँचे तो उससे पहले जो है यहाँ पर वन टाउन पुलिस स्टेशन की जानिब से जो है दो कांस्टेबल भी मौजूद थे, और उसके बाद रूलर एसआई साहब भी, रमेश साहब भी आए हैं। रमेश साहब की क़यादत में जो है हम लोग यहाँ पर नीचे उतर कर तालाब में जो है एक डेड बॉडी को जो है निकाला गया है। बच्ची की शायद मैं समझता हूँ उम्र 20 या 18 साल उम्र है बच्ची की। इस बच्ची को जो है हमने पुलिस की इजाज़त लेकर किश्ती के अंदर उतर कर जो है हमने निकाला। इसी तरह जो है इससे पहले भी एक वाक़या आया था, जो शाशा गुट्टे का एक नौजवान था वो नौजवान भी इसमें कूद कर खुदकुशी करा था। मेरी हुकूमत से एक ही ख्वाहिश है कि यहाँ पर शिफ्ट है आप तक जो है ना यहाँ पर 2 से 4 जो है आप रिकॉर्ड उठाकर देख लें पीएस में जाकर, अगर मैं गलत बोल रहा हूँ तो 2 से 4 लोग जो है यहाँ पर आत्महत्या कर ले हैं, जो खुदकुशी कर लिए हैं। तो यहाँ पर जब शिफ्ट रखी गई है यहाँ पर उतरने का इंतज़ाम किया गया है, लेकिन यहाँ पर कोई भी वॉचमैन नहीं रहता, कोई भी ड्यूटी नहीं करता यहाँ पर। अगर मैं समझता हूँ अगर यहाँ पर वॉचमैन रहता ड्यूटी करता तो जो है ये जो है सो नहीं होता था, और एक कैमरे भी चालू करना चाहिए। इसी तरह जो है कल रात भी एक वाकया पेश आया है, जो इलेक्ट्रिसिटी की जो है एकदम जो है आंच शुरू हो गई 3-फेज वायर मिलकर, 3-फेज वायर मिलने के बावजूद जो है इतनी बड़ी आग हो गई है। वो उसी मौके पर मुझे वो भी जो है फ़ोन कर इत्तला करे, रात के जब 12 से 12:30 हो रहे थे, फ़ोन करने पर जो है मैं भी जब भी वाक़े पर पहुँच कर देखकर जो है डिपार्टमेंट को फ़ोन करता हूँ इलेक्ट्रिसिटी के, तो फ़ोन उठाकर ठीक है आता हूँ बोल के टाउन 3 मैं नंबर के साथ देना चाहता हूँ। बहुत ही लापरवाही है टाउन 3 में, जो इलेक्ट्रिसिटी डिपार्टमेंट ऑफिसर था जो लापरवाही के साथ वो नहीं आए, नहीं आने के मौजूदगी में जो है मैं ही खुद कटिंग प्लेयर लेकर आकर जो है वो वायर कट करके जो है करंट बंद करा हूँ। इससे क्या है आवाम को नुकसान होने के चांसेस है, लिहाजा जो है हमारे मिनिस्टर साहब जो है बेहतरीन MLA है महबूब नगर के लिए, बहुत ही जस्तजू से जो है काम करते हैं। आज तारीख गवाह है महबूब नगर की, जो तरक्याती काम जो है हुए हैं महबूब नगर में। लिहाजा मैं आप लोगों से गुजारिश करता हूँ कि हुकूमत के ऊपर जो भी जैसे ऑफिसर्स है उनसे अच्छा काम ले, अच्छा ये करे, बस यही मेरी ख्वाहिश है। और यहाँ पर जितने भी लोग साथ दिए हैं मैं उनका सभी जो है सो शुक्रिया अदा करता हूँ। अल्लाह ताला इनके घर वालों को सब्र जमील अता फरमाए। वाखिर दुआना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। कोरोना की तीसरी लहर की आमद की तल्लात के पेश नज़र सरकारी स्कूलों में किस तरह एहतियाती इकदाम किए जा रहे हैं, इसे जानने के लिए सिटी इंडिया न्यूज़ की एक टीम ने महबूब नगर मुस्तखर के गवर्नमेंट न्यूटाउन हाई स्कूल का दौरा किया। इस मौके पर हेडमास्टर स्कूल मोहम्मद खलील ने बताया कि तलबा स्कूल में दाखिल होते ही इनकी थर्मल स्कैनिंग की जा रही है और तलबा में शख्सी फासले को मलहूज रखते हुए बैठाया जा रहा है। इसके अलावा महकुमा सेहत के ताउन से तलबा की टीका अंदाजी भी की गई और तलबा की तशखीस भी की जा रही है। इसके अलावा स्कूल के हाता और क्लासरूम्स को वक्फे से सैनिटाइजर किया जा रहा है और बैतुल खला को भी रोजाना सैनिटाइजर किया जा रहा है। इस तरह स्कूल में कोविड प्रोटोकॉल पर सख्ती के साथ अमल किया जा रहा है। మీరు ఏం లేకుండా వస్తే మేము ఐడి చేస్తాం సార్, అనవసరంగా ఎక్స్రేలు గీజు కానీ అలాంటివి ఏమి ఉండదు, బేసిక్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఫ్రీ, ఇన్ రోజు 500 మీకు ఏది అవసరం ఉందో చేస్తారు, చెప్తారు మీరు ఆర్థోపెడిక్ వెళ్ళాలి, ఆప్తాలు వెళ్ళాలి, అక్కడ నుంచి మీరు HDS సెక్షన్ ఉంటుంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని, అక్కడ మీరు RMO 24 అవర్స్ అందుబాటులో ఉంటారు, కానీ మీరు 9-4 ప్రిఫర్ అయితే ఈ సందర్భంగా మనకు
పేషెంట్ల ట్రీట్మెంట్ చేయడం ఒక అవసరం అయితే వాటి డాక్యుమెంట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కానీ సరైన న్యాయం జరిగే విధంగా కానీ చూడడం కూడా మన మన వంతు కొంత ఉంది ఫర్ దిస్ డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియన్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ most of the cases pending in the courts in those situations the honorable district judge asked us to issue some disability certificate administrative certificate and requisition and not only those 53 those who are waiting for justice for that they need documentation please issue disability certificate generously those who are took the treatment not only in the GGH Mahabubnagar in outside the hospital during this procedure please keep in your mind that the disability certificate is different from medical certificate and wound certificates please issue medical certificate and wound certificates those who got given treatment in our GGH only మన జీజీహెచ్ లో ఎవరైతే వైద్యం పొందినారో దే ఆర్ ఎలిజిబుల్ టు ఇష్యూ వూన్ సర్టిఫికెట్స్ అండ్ మెడికల్ సర్టిఫికెట్ దోస్ హు ఆర్ టుక్ ద ట్రీట్మెంట్ అవుట్ సైడ్ ద అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఇష్యూ వూన్ ఆర్ మెడికల్ సర్టిఫికెట్ బట్ దే ఆర్ ఎలిజిబుల్ టు ఇష్యూ డిసేబిలిటీ సర్టిఫికెట్ చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అడ్వకేట్స్ కానీ ఇంకెవరు కానీ పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని ఉద్దేశిస్తారు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకున్నారు కేసు ఫైల్ చేయాలి लीगल सर्विस अथॉरिटी की जानिब से आज सरकारी दवाखाना महबूब नगर में एक प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में जिला जज प्रेमावती सुपरिटेंडेंट दवाखाना रामकृष्ण के अलावा दीगर डॉक्टर्स विकला और लीगल सर्विस अथॉरिटी के अराकीन शिरकत की। इस इजलास में हादसाती वाकयात में मरीजों को जरूरी दस्तावेज बिला ताखिर फराहम करने के लिए किस तरह के इकदाम किए जाएं इस पर गौर-ओ-खौज किया गया और अपाहिजों को दिए जाने वाले सदरम सर्टिफिकेट के लिए किस तरह दरख्वास्त की जाए इस खसूस में भी लीगल सर्विस अथॉरिटी के नुमाइंदों को वाकिफ करवाया गया। मैं मोहम्मद खलील गवर्नमेंट हाई स्कूल न्यूटन से बात कर रहा हूँ। हमारे स्कूल में एक ह्यूज स्ट्रेंथ बहुत ज़्यादा स्ट्रेंथ भी है और बच्चे जब प्रेयर में आते हैं तो जो है ना उनको थर्मल स्कैनिंग के जरिए और उनको चेक करके जो है ना क्लास में भेजा जा रहा है। हर क्लास को सैनिटाइजर किया गया है। आने के बाद बच्चों को जो है ना सैनिटाइजर किया जाता है। आने के बाद बच्चों को सैनिटाइज किया जाता है और बच्चों को क्लासरूम में बेंच पर 2 बजे का डिस्टेंस मेंटेन करके बिठाया जा रहा है। डिस्टेंस मेंटेन करके अगर बस बच्चा कुछ खांसी सर्दी कुछ बुखार ऐसे कुछ सिम्टम्स अलामतें नज़र आएँ तो उसको स्पेशल केयर करते हुए हम उसको जो है ना बाजू दूर बैठा कर ये कर रहे हैं और हमारे पास एक ज़्यादा स्ट्रेंथ होते हैं और आफ्टरनून में भी बच्चा बच्चे आते हैं तो आफ्टरनून में भी घर से आने के बाद भी बच्चों को हम फिर स्कैन थर्मल स्कैनिंग और जो है उसको तैयार किया जा रहा है घर से आने के बाद भी। ज़रा एक केस ये हुआ था कि बच्ची को जो है ना ब्रीथिंग सांस लेने मुश्किल हुई थी तो स्पेशल केयर करते हुए हमारे पीटी साहब जो है ना बड़े दवाखाने में इंस्टीट्यूट केयर में एडमिट करके पेरेंट को बुलाकर उनके एडमिट करा के भेज दिए थे। स्पेशल एक केस हुआ केस मिलकर सर्दी ब्रीथिंग प्रॉब्लम था। इस तरह DMH की तरफ से स्पेशली जो है ना अब तक 2 दफ़ा बच्चों को पूरे मेडिकल चेकअप किया गया है और जो है ना टीका भी दिया गया है स्कूल में। इस तरह स्पेशल जो है ना उनको केयर किया गया है और बच्चों को आने के बाद में हैंड वॉश और जो है ना उनको अरेंज किया गया हैंड वॉश साबुन वगैरह अंदर किया गया है। इस तरह आफ्टरनून में भी जो है ना ग्राउंड वगैरह को डेली क्लीन किया जा रहा है और क्लासों को भी जो है ना डेली क्लीन किया जा रहा है। इवन बाथ वॉशरूम वगैरह को भी जो है ना डेली सैनिटाइजर फिनाइल वगैरह से धोकर जो है ना बच्चों को 72 मुमकिन हो सके जो है ना केयर किया जा रहा है। केयर लेकर उनको जो है ना जहाँ तक हो सके उनकी सेहत का ख्याल रखते हुए कोविड नॉर्म्स को ये करते हुए हम जो है ना बच्चों को बिठा रहे हैं और जो है ना पूरे नॉर्म्स को अपने ये करते हुए हम उनको डिस्टेंस मेंटेन करते हुए उनको जो है ना क्लास में बिठा रहे हैं तालीम दे रहे हैं।
నా పేరు జీవనజ. నేను న్యూ టౌన్ హై స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. 9 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ పాండమిక్ పీరియడ్ దాటిన తర్వాత వచ్చిన ఈ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మా పాఠశాలలో స్ట్రెంగ్త్ చాలా పెరిగింది. 350 మెంబర్స్, 350 విద్యార్థులు ఈ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. మరి అంతమంది విద్యార్థులకు రాగానే శానిటైజర్ చేస్తున్నాము, థర్మల్ స్క్రీనింగ్ కూడా చేసి క్లాసులకు పంపిస్తున్నాము. మాస్క్ ఉందా లేదా కంపల్సరీ తప్పనిసరిగా చెక్ చేసి, మరి మాస్క్ ఒకవేళ వాళ్ళు ధరించి రాకపోయినట్లయితే మా పాఠశాల నుంచే మేము ఇస్తున్నాము. తర్వాత క్లాస్లో కూడా బెంచెస్ సరి చేయించి మొత్తం బెంచ్కి ఒక ఇద్దరు కూర్చునేటట్లుగా మేము డిస్టెన్స్ పాటిస్తున్నాము. అన్నీ కోవిడ్ రూల్స్ చాలా మటుకు పాటించి మరి బోధన సాగిస్తున్నాము. తర్వాత గ్రౌండ్ కూడా చాలా నీట్గా ఉంచుతూ చెట్లను పెంచుతూ మా పాఠశాలను చాలా చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేమున్నాము. మా పాఠశాల రిజల్ట్స్ దిశగా కూడా మేము విద్యార్థులకు ఈ సంవత్సరము పాఠ్యపుస్తకాలు రాలేదు, అయినా కూడా వాటిని అధిగమించి మరి పాత విద్యార్థుల ద్వారా పుస్తకాలు రాబట్టి మరి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సప్లై చేసి మరి మేము పాఠాలు బోధిస్తున్నాము. తర్వాత మా పాఠశాలలో అప్పుడప్పుడు చిన్నగా జబ్బు, చిన్న చిన్న జబ్బులు అంటే దగ్గు, జలుబు అటువంటివి చిన్న చిన్నవి ఏమున్నా కూడా పారాసెటమాల్ తర్వాత అందిస్తున్నాము. తర్వాత ఈ టెటానస్ టీకా కూడా వేయించాము విద్యార్థులందరికీ, రెగ్యులర్ చెకప్ చేయిస్తున్నాము. మరియు మేమంతా కూడా డబల్ డోస్ వేయించుకున్నాము, టీకా అయిపోయింది టీచర్స్ అందరము. మరి ఈ డబల్ మాస్క్ కూడా ధరించే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ మరి ఈ 2 మంత్స్ నుంచి అయితే 2 నెలలుగా డబల్ మాస్క్ ధరించి మరి వస్తున్నాము. పాఠశాల అయితే చాలా బాగుంది. మిడ్ డే మీల్స్ కూడా చాలా విద్యార్థులకు చాలా వేడివేడిగా చక్కని కూరగాయలతో మెనూ ప్రకారమే మేము విద్యార్థులకు అందిస్తున్నాము వారానికి. ఇంకోటి చాలామంది విద్యార్థులు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. రోజు ఒక 4 నిలబడి మరీ అక్కడ అవన్నీ చూసి వంటలు చూసి తిని కొద్దిగా టేస్ట్ చేసి మరి విద్యార్థులకు అందివ్వడం జరిగింది. జ్వరము దగ్గు వస్తే వెంటనే మేము పాఠశాల ఆశా కార్యకర్త నీరజ ఉంది, ఆమె కాంటాక్ట్లో ఉండి ఆమెను పిలిపించి మరి ఆ మందులు ఇప్పిస్తున్నాం మేము. जिला वखाराबाद के तांडूर हलके असम्बली के अनंतारा मौजे में सड़क की तामीर और दीगर तरक्याती कामों में तातुल के खिलाफ बरसर इख्तदार पार्टी ही के एक कारकुन अम्बरीश मोदीराज ने आज एक अजीब एहतजाज दर्ज किया। अम्बरीश ने सड़क पर लुढ़कते हुए हुकूमत को सलाम किया और मुतालबा किया कि अनंतारम तक तांडूर जाने वाली सड़क की जंगी खतूत पर तामीर की जाए। इतला मिलते ही पुलिस ने अम्बरीश को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल किया। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज मोहम्मद मुनीरुद्दीन की रिपोर्ट। तांडूर प्रजा ने प्रोग्राम चे कालुष्यू समस्या चला किडनी प्राब्लम किडनी प्राब्लम स्टोन वस्तनाई चाल मंद इबंध पड़ता चाल मंद ऐक्सीडेंट चलो काबटी प्रोग्रम दयचे मेरे अंदर सपोर्ट ना चिन्ह कार वाले बोलता आराम से चले जाते कल टू व्हीलर वाले ऑटो वाले कैसे जाते बोलो महीने को 2 महीने को ऑटो वाले को मैकेनिक जाना सोच रहे यही तरह सोच रहे सोच रहा है क्या एम एल ए है सोच रहा हूँ इनकी सोच रहा है एक बार ऑटो में आकर बोलो उनको MLA साहब को बोलो ऑटो में एक बार आओ बोलो उनको ऑटो में एक बार आना नहीं तो बाइक पे आना उन्हों एक बार आके चलो बोलो नहीं तो उनके मालूम होता आराम से ऑटो आते में ऑटो जाते क्या बोलते उनको देखो आदमी देखो कैसा हो रहा उनको गिर के देखो कैसा हो रहा क्या खोलते कौन दिए रेस्पॉन्सिबिलिटी रेस्पॉन्सिबिलिटी वालों वस्तर आराम आराम कार लो होते पोसर पोतरा ना ఇటువంటి బాధ్యత అవుతున్నాడు రోజు అక్కడ అపదృష్టం ఎట్లున్నది ఎన్నో కాలం చేసినాడు పోలీసులు వచ్చిండ్రు రోజు తొప్పింది అక్కడ మరి हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेटटॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेटटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं।
नाजन आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाजन आप मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।